नौतकाने जयपाल गारिनि सस्पेंड चेस्तारु इंकोक मंगळवार स्थायी नायकुडु ఆ ఎంపీపీని సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేయాలి అని మీకు అనిపిస్తే సస్పెండ్ చేసే ధైర్యం మీకు ఉంటే సస్పెండ్ చేయాల్సి వస్తే నన్ను చేయాలి నన్ను చేయాలి అది మీ కమాండ్ అది మీ ధైర్యం నన్ను చేయని సస్పెండ్ జై బంగ్లాదేశ్ ఇలాగా ప్రజాప్రతినిధి అని ఏ వ్యక్తి అయితే చెప్పారో ఆ వ్యక్తి అన్నారట అసలు శ్రీనివాస్ రెడ్డి గారి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నదా అని కళ్ళుండి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సింది మీరు ఏ శ్రీనివాస్ రెడ్డి గారికి అయితే సభ్యత్వం ఉన్నదో లేదో అని మీరు అనుకుంటున్నారో మొన్నటి వరకు ఏది డిసెంబర్ వరకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరిగే అనేక పార్టీ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు ప్రతి మీ ఫ్లెక్సీలో బొట్టంతో లేకుంటే ఇంకా కొద్ది సైజ్ ఎక్కువతో శ్రీనన్న బొమ్మను వేసుకున్నారు మీరు ప్రజాప్రతినిధి కావటం కోసం పడ్డ తాపత్రయంలో భాగంగా ఎన్నిసార్లు శ్రీనన్న వచ్చి ప్రాధేయపడి ఆ ఎంపీటీసీలు జెడ్పీసీసీ దగ్గరికి తీసుకెళ్లి శ్రీనన్న మాటని వాయిస్ ని రికార్డు చేసి ఆ ప్రజాప్రతినిధులతో ఓటేయించుకున్న నాడు మీకు గుర్తు లేదా శ్రీనన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా అని మీకు పుస్తకాలు చూస్తేనే గుర్తొస్తుందా శ్రీనన్న పార్టీలో ఉన్నాడా లేదా అని శ్రీనన్న పార్టీలో ఉన్నాడా లేదా అనేది ప్రజలతో సంబంధం ఉంటే ప్రజల ప్రేమ అభిమానం ఉంటే ప్రజలలో ఏనాడైనా మీరు తిరిగి ఉండి ఉంటే శ్రీనన్న పార్టీలో ఉన్నాడో లేదో మీకు అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటా పోతే శ్రీనన్నని పొడి తినాలి అని అనేక రకాలుగా మీరు ఎంత మంది ప్రతి మీ సమాధానానికి టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానం చెప్తాను ప్రజలు కూడా చెప్పి తీరుతారు ఇలా ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇబ్బందులు మీకు స్పష్టంగా చెప్పాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే మన వారు మేధావులందరూ ఆత్మ బలిదానం చేసుకుని సాధించిన తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ గారు ఒక ప్రభంజనంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కని విని ఎరగని రీతిలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయికే ఆనాడు భీమిచ్చి చరిత్రలో ప్రతి వారికి గుర్తుండేలాగా నిలిచిపోయిన మాట అబద్ధమా వారు చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ముఖ్యమంత్రులు ఎవరాయా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను గుర్తు పెట్టుకుంటారు ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండోది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ ఎన్ని గుర్తు పెట్టుకుంటారు అంటే ప్రతి భేదవాడికి అండగా నిలిచారు భేదవాడి కళ ఏదైతే ఉందో ఇల్లు కావాలి అని ఆనాడు
ప్రతి గ్రామంలో కావాలన్న అన్ని ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. అది ముఖ్యమంత్రులు అంటే, ప్రభుత్వం అంటే అది. అలాంటి ప్రభుత్వాన్ని ఈనాటికి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఏ ఒక్క వ్యక్తినైనా గుర్తు పెట్టుకుంటారు. చివరిగా మీ అందరిలో చాలా ఉత్కంఠలు ఉంది. మా తమ్ముళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఉదయం పొద్దున్నే ఒక టీవీలో ఒక స్కోల్ ఇస్తారు, బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్, సీరన్న కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని. కొన్ని టీవీలు ఇప్పుడే అందిన తాజా వార్త, సీరన్న ఇంకా కొన్ని నిమిషాల్లో అమిత్ షా గారిని కలుస్తున్నారు అని ఇంకా కొంతమంది మిత్రులు చెప్తుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ శర్మిలమ్మ పార్టీలో సీఎం జాయిన్ అవుతున్నారు. గుండెల్లో ఏదైతే ఉందో నన్ను నమ్ముకున్న వేలాది నేతల మనసులో ఏదైతే ఉందో, నా మీద పూర్తి విశ్వాసంతో ఉన్న వందలాది మంది నా ప్రాణ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరి అభిష్టానికి అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది ప్రజల తీర్పు ప్రకారం పార్టీ మారటం ఉంటుంది. కానీ ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో ఉరికిస్తేనో, ఎవరో ఇబ్బందులు పెడతారేనో, ఈ పార్టీ అనో ఆ పార్టీ అనో ఆ పార్టీ అనో తొందరగా నిర్ణయం తీసుకునే ప్రసక్తి లేనే లేదు. ఎవరైనా ఈ రోజు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, 8వ తారీఖు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, 12వ తారీఖు జాయిన్ అవుతున్నారని ఒకళ్ళు, ఎవరికి తోచిన డేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. మంచిది, జాతకం ఇచ్చే వాళ్ళకి నచ్చిన డేటు వాళ్ళది. కానీ నాకు నచ్చిన డేట్ అది కాదు. నా ప్రజలకి లక్షలాది గుండెలకి ఏ రోజు మంచిదైతుందో ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అని ఎవరైతే కలల కంటున్న అన్ని పార్టీ నాయకులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. చిట్ట చివరిగా ఇక్కడికి అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇంకా సీనన్న ఏం మాట్లాడుతుందో అని ఇంటి దగ్గర నుండి టీవీలు చూస్తున్నారు. వందలాది మంది ఉన్నారట్లా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎవరైతే రాలేదో, ఎవరైతే ఇక్కడికి రాలేదో, రాని వాళ్ళు సీనన్న మనుషులు కాదు అని కాదు. ప్రతి సందర్భంలో చెప్తుంటాను, పొద్దు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటిలో వచ్చి నిద్రపోతుంది. తప్పకుండా ఒక్కసారి సీనన్న ప్రేమని అభిమానాన్ని పొందిన ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త, చివరికి ఏ ఒక్క ఓటరు కూడా సీనన్నని కాదని కానీ సీనన్న అభిప్రాయానికి భిన్నంగా ఉంటారని కానీ నేను నమ్మను. సీనన్న ప్రేమ అంటే అంత. చివరిగా ఇక అధికారుల విషయానికి వస్తే, అధికారులకి ఈ వేదిక మీద నుంచి ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్న అధికారులకి, కొంతమందికి, అయ్యా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు సిఫార్సుతో ఆ ప్లేస్ లో ఉండి ఉండవచ్చు, వారికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే ఆ స్థానం నుంచి మిమ్మల్ని స్థాన ప్రభుత్వం చేస్తారని మీకు ఉండి ఉండవచ్చు. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆ స్థానానికి రావడానికి ఆ ప్రజాప్రతినిధికి ఏమి సమర్పించుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.
వారు చెప్పిన మాటలని వారి ప్రలోభాలకు మీరు లొంగి నాతో పైనించే నన్ను అభిమానించే నన్ను గౌరవించే ఏ ఒక్క నాయకుడి